హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. ఏంటి ఈరోజు కొత్త అప్డేట్? అప్డేట్ కాదండి, దీని గురించి చెప్తాను. ఇదేంటనుకున్నారు? పప్పయ్య. నీకు అర్థమవుతుందా? దీన్ని మూడు రకాలకే తినొచ్చండి. ఫస్ట్ రకం బాగా ఇష్టపడి తినేవాళ్ళు నాలాంటి వాళ్ళు. రెండో రకం మా నాన్నగారు ఏంటంటే దానికి హెల్త్ మంచిదని తింటారు. మూడో రకం మా పాప కష్టంగా తింటారు. అలాంటి కష్టంగా తినేవాళ్ళకి స్మూత్గా స్మూతీ చేసి పట్టేద్దాము. మరి రండి. ఈ పప్పాయ స్మూతీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఇది థ్రూటీఫ్రూటీ. ఈ థ్రూటీఫ్రూటీలోనే నేను కొంచెం ఏం చేశానంటే చిన్న కోవా కలిపి కొబ్బరి కూడా నేను ఇందులో కలిపేసుకున్నాను అనమాట. అంటే కొబ్బరి సపరేట్గా కాకుండా ఇందులో మిక్స్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే కాజు, కిస్మిస్, బాదం, కిస్మిస్, పిస్తా, బాదం. నెక్స్ట్ ఏంటంటే డేట్స్ అండ్ మ్యాంగో జెల్లీ, మామిడి తండ్రి, నెక్స్ట్ బనానా, నెక్స్ట్ పాలు. ఇంకా ఏంటంటే జస్ట్ ఇవేంటంటే అరోమా కోసం ఈ రెండు కూడా నేను. ఓకేనా, లెట్స్ స్టార్ట్. yes 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 ఏంటి కత్తి చూపిస్తున్నాను, భయపడుతున్నారా? what hell is going on here? what do you think of this? దీనికోసం, దీన్ని బాహుబలి అంటారండి దీన్ని మా ఇంట్లోని. దీనికోసం యక్కఫాక్ యా యా సూపర్ యమ్మీ. చూడండి, లోపలికి తీసుకోవాలి ఎందుకంటే దీనిలోని కెమికల్స్ వేస్తారండి, కొంచెం మందు అలాంటిది పెడతారు కదా. సో అందుగురించి ఎప్పుడు కూడా దళసరిగా తీసుకోవాలన్నమాట. ఈ రేట్లా తీసుకోవాలి దళసరి. హాయ్, చూసారా స్మూతీ రెడీ. ఇప్పుడు ఇచ్చేద్దామా? టేస్ట్ చూద్దాం. ఇదండి, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. దీన్ని మా మౌనిషాకి ఇద్దాము. ఎలా రిసీవ్ చేసుకుంటే ఈ స్మూతీని? అసలు యాక్చువల్గా అయితే తాగడం ఇష్టం ఉండదు, మరి చూద్దాం ఎలా ఉందో తండ్రి. మౌనిషా ఇదిగో చూడు ఎలా ఉందో చెప్పు. ఇదా స్మూతీ. స్మూతీ అని నాకు తెలుసు, అందుకే నేను మరి ఎందుకని అడిగా. ఏ ఫాస్ట్ చూడు, తాగు, తాగి చెప్పు ఎలా ఉందో. నీకు ఇష్టం లేనిది కొన్నింటితో చేశాను అనమాట, అందుకు చేసి చూడు. నాకు అర్థమైంది నీ మొహం. సరే తాగి చూడు. బాలేదా? డిఫరెంట్గా ఉంది కానీ పప్పయ్య. ఎస్ పప్పయ్య. సో ఇదండి ఈరోజు ఇలా స్మూతీని ఇలాగ కానిచ్చేసాము. ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళకి ఏదో ఒక రూపంలో తినిపించడమే మనకు కావాల్సింది. అందుగురించి అని ఇలాగే మనం నెక్స్ట్ మరికొన్ని విశేషాలతో, మరికొన్ని స్మూతీలతో మళ్ళీ బయటకు మళ్ళీ వస్తాను మీ ముందుకి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ సేవ మేడం ఛానల్.